తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన మేరకు ఇప్పుడు ప్రస్తుతం అంటే 1వ తారీఖు నుంచి ప్రజలందరికీ 200 యూనిట్లు వచ్చే వారందరికీ ఉచితంగా అంటే ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీనికి సంబంధించి 0 బిల్స్ ఇస్తున్నారు. అయితే గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుతం బిల్స్ ఎట్లా కొడుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మీటర్కి మీటర్ని అంటే ఇల్లుకి వెళ్ళి కరెంటు బిల్స్ కొట్టే యూనియన్ సభ్యులు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే గతంలో మీరు బిల్ ఎట్లా కొట్టేది, ఇప్పుడు ఎట్లా కొడుతుంది? ఆవిర ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. సేమ్ పైన ఎప్పటికప్పుడు అట కొట్టేది అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ బిల్లు మీద ఇంత ముందుకు టీఎస్ఎస్ ప్రిసిడెంట్ ఉండేది, ఇప్పుడు 0 యూనిట్కి గృహజ్యోతి కింద పైన యాడ్ ఇచ్చి గృహజ్యోతి 0 యూనిట్ ఇచ్చి కింద బిల్లు 0 ఇస్తారు. ఎంత 100, 200 యూనిట్ వరకు తిరిగిన వరకు ఏమో ఫ్రీ ఇస్తారు. 200 దాటిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మొత్తం బిల్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు మీరు ఫ్రీగా 0 వస్తుంది. ఒకవేళ దానికి మించి 1 రూపాయి ఎక్కువైనా కానీ మళ్ళా 201 రూపాయి కట్టాల్సి వస్తుందా? 200 యూనిట్ తిరిగినా కూడా మొత్తం బిల్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే అప్పుడు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఏమి ఉండదు? 200 యూనిట్లు దాటింది కనుక బిల్లు కట్టాల్సింది. బిల్లు కొట్టే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు ఇబ్బంది ఏం లేదన్న. గతంలో మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ఎంతో టైం అవుతుంది, దీనివల్ల మాకు సమయం సరిపోతలేదు, మమ్మల్ని పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది అని చెప్పి ఉద్యమాలు చేశారు. ప్రస్తుతం ఎట్లా ఉంది మరి? ఇప్పుడు మంచిగా ఉందన్న. ఇప్పుడు ఏం లేవు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని కొట్టేది ఏం లేదు. అవి చేసినా కూడా అప్డేట్ చేయలేదు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే ప్రజాపాలన చేసినవే ఎంట్రీ చేయమని చెప్పారంట రేవంత్ రెడ్డి సార్ గారు. ప్రజాపాలన చేసినవి మొత్తం చేసిరు. ఇప్పుడు కానీ వాళ్ళని ఏం చేయమంటారు అంటే మీ యొక్క బిల్లుని, ఆధార్ కార్డుని, రేషన్ కార్డుని తీసుకొని గత మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక క్యాంప్ పెట్టారు, అక్కడ క్యాంప్లో ఇచ్చేసి అక్కడ నెంబర్ ఎంట్రీ చేసుకొని ఆ ఎంటర్ నెంబర్ తీసుకోపోయి కరెంట్ ఆఫీస్లో ఇచ్చేస్తే ఈ మంత్ ఏమంటే 0 యూనిట్స్ అయిపోతాయి సార్ అని చెప్పి. ఎవరైనా ఇప్పటివరకు చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి అట్లా చేసుకునే అవకాశం అయితే కల్పించారు. అయితే ఒకసారి ఇప్పుడున్న కొత్త బిల్ ఒకసారి చూపించండి. ఇది గతంలో ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన విద్యుత్ బిల్లులు ఇవి. కానీ ప్రస్తుతం ఇప్పుడు గృహజ్యోతి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి అని ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రస్తుతం బిల్లులో గృహజ్యోతి అని చెప్పి వస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూడవచ్చు స్పష్టంగా ఏదైతే 0 బిల్ వస్తుందో అంటే 200 యూనిట్స్ వరకు లోపల గనక వచ్చే బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి 0 బిల్ ఇస్తున్నారు. ఇట్లా గృహజ్యోతి స్కీమ్ కింద వీళ్ళు ఇదంతా ఇస్తున్నారు. లాస్ట్కి ఇక్కడ 0 ఇక్కడ చూపిస్తున్నారు, కంప్లీట్గా 0 బిల్ ఇది, ఇలా బిల్స్ ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో వీరు అనేక ఇబ్బందులు పడ్డప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, సాఫ్ట్వేర్స్ కూడా మారినాయి. అందులోనే మొత్తం కూడా ప్రజలకు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్ కొట్టగానే ఆ యూనిట్లను బట్టి అది 0 బిల్ జనరేట్ అవుతుంది, దాన్నే ప్రజలకు కూడా ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటికి కూడా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకుని వారు ఉన్నారో వారు కూడా మున్సిపాలిటీకి వెళ్ళి వీరికున్న ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లుకు సంబంధించిన పాత బిల్లు ఒకటి సబ్మిట్ చేస్తే వారు అక్కడ జనరేట్ చేసి కరెంట్ ఆఫీస్లో ఇస్తే మళ్ళా 0 బిల్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే కొంత ప్రజలకు కూడా మెసులుబాటు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం నల్గొండలో 0 బిల్ తీసుకున్న మహిళలు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, గతంలో మీకు ఎట్లా ఉండే 300-400 వచ్చేది, ఎండాకాలం అయితే 800-900. ఇప్పుడు 0 బిల్ తీసుకున్నారా? 0 బిల్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరిందా? మంచిగానే ఉంది, సంతోషం. ఎప్పుడు ఇట్లే ఉండాలి, మనతో మరొక వినియోగదారు ఉన్నాడు, చెప్పండి మీ గతంలో బిల్ ఎట్లొచ్చేది? ఇది 500 అట్లా వచ్చేదండి మాకు, అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ ముసలి వాళ్ళకి ఇట్లాంటి రావడం వల్ల చాలా సేఫ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువ ఉండదు కాబట్టి సబ్సిడీ రావడం వల్ల వాళ్ళకు చాలా మిగిలిన అయితే 100 మిగిలినట్టే కదా, చాలా సంతోషం. ఇప్పుడు ప్రభుత్వం ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు 0 బిల్ తీసుకున్న తర్వాత? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి ముసలి వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అట్లనే పెన్షన్ కూడా ఒకటి శాంక్షన్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి, అది ఒక తక్కువ తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది అని చాలా హ్యాపీ. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? ప్రజాపాలన అని చెప్పి పథకాలు అమలు చేస్తున్నారు, అదేవిధంగా ఇట్లాంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆ బస్సు, ఫ్రీ బస్సు ఒకటి పెట్టకుండా ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే దానివల్ల బస్సులో ప్రయాణించే లేడీస్ కూడా అంటారు వద్దనేసి, ఆ క్రౌడ్కి అంతా జర్నీ చేయలేకపోతారు జెంట్స్ కూడా, అది ఒకటి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ఇప్పుడే కదా ఇంకా టైం ఉంది కదా, చూద్దాం 1 ఇయర్ లోపు అయితే తెలుస్తాం మనకి.
రైట్. ఇది జీరో బిల్స్ కి సంబంధించి గృహజ్యోతి పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందో, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన గృహజ్యోతి కూడా అమలు చేసారు. ప్రజలైతే నిజంగా వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు 100 మిగిలిన 200 మిగిలిన మిగిలినట్లే చాలా, అంటే ఈ కరెంటు బిల్లు 500, 600, 800 వరకు, అంటే 200 యూనిట్ల వరకు, అంటే దాదాపు 200 యూనిట్లు అంటే 850 రూపాయలు బిల్లు. కానీ 850 రూపాయలకు లోపు 200 యూనిట్లు తక్కువ కాల్చే ఎవరికైనా జీరో బిల్సే ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.